రియల్ ఎస్టేట్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు అండి రియల్ ఎస్టేట్ రంగంలో ఈ మధ్యకాలంలో అంటే ఇరవై రెండు ట్వంటీ ట్వంటీలో వచ్చిన చాలా ఆపత్తులు ఏవైతే ఉన్నాయో ఇట్ కరోనా నుంచి ప్రారంభమైంది కరోనా రియల్ ఎస్టేట్ యాక్చువల్లీ రెండు కలిపి ఎప్పుడూ చూడకూడదండి ఒకటి రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేటే అండ్ కరోనా వచ్చింది యావత్తు ప్రపంచానికి ఒక విపత్తులాగా వచ్చింది యావత్ ప్రపంచం దీనికి దీంతో ప్రాబ్లమ్స్ క్రియేట్ అయినాయి వీటికి సో దీని ఈ యొక్క విపత్తు వల్ల యావత్ ప్రపంచము ఇప్పుడు దే ఆర్ సఫరింగ్ సో ఈ పాయింట్లో ఓన్లీ హైదరాబాద్ రియల్ ఎస్టేటా లేకపోతే ఇండియా రియల్ ఎస్టేటా తెలంగాణ రియల్ ఎస్టేటా కాదండి ఇవాళ రోజు ఓన్లీ ఏంటంటే ఈ డిమాండ్ అనేది తగ్గడం జరిగింది ఈ యొక్క పీరియడ్లో రేపటి రోజున జాన్వరిలోనో ఫిబ్రవరిలోనో ఒకసారి కరోనా వైరస్ వచ్చిన తర్వాత హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మళ్ళీ విజృంభించబోతుంది సో ఈ గ్యాప్లో ఎవరికైతే ఆ విజువలైజేషన్ ఉందో ఎవరికైతే ఆ దూరదృష్టి ఉందో వాళ్ళు మాత్రం నేను చెప్తున్నానండి గ్యారంటీగా ఇక్కడ రాణించిపోతున్నారు సో మీకు విజన్ అనేది కలిగితే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడూ మంచి ఇన్వెస్ట్మెంటే ఇవాళ రోజున రీసెంట్గా ఫ్లడ్స్ వచ్చాయి కదా అనేసి చాలామంది మా కస్టమర్లు కూడా మాతో అడుగుతూ ఉంటారు సార్ మీకు ఫ్లడ్ వచ్చింది మీ వెంచర్లో కూడా ఫ్లడ్స్ వస్తే మీకు మాకు తర్వాత ఏమైనా లాస్ మిటిగేట్ చేస్తారా అని కానీ ఇలాంటిది ఇంతకు మునుపు ప్లానింగ్ లేనందువల్ల జరిగిందేనండి ఇవాళ రోజున ఏదైతే మాస్టర్ ప్లాన్ వల్ల వచ్చాయో లేదు అంటే ఏదైతే ప్ర మొత్తం హైదరాబాద్ డెవలప్మెంట్ చుట్టూతా మనం ఏదైతే ప్రాపర్టీస్ చేస్తున్నామో ప్రతి ప్రాపర్టీకి ఇలా అవుతుందని ఏం లేదు మీకు రోడ్లు ఇంతకుముందు చూస్తే చిన్న చిన్న రోడ్లు ఎక్కడైతే ఓల్డ్ సిటీలో వెళ్తామో ఇప్పుడు అవే రోడ్లు వస్తే కనుక పెద్ద రోడ్లు సో వీటికి వాటికి ఎలాగైతే వ్యత్యాసం చూస్తున్నామో ఆర్ లేకపోతే ద టెక్నాలజీ హౌ ఇట్ హస్ డెవలప్డ్ సో ఆ టెక్నాలజీ పరంగా హైదరాబాద్ ఎలా డెవలప్ అయింది ఇవన్నీ కూడా కంపేర్ చేసుకుంటే కరోనా ఈజ్ ఓన్లీ ఏ పాసింగ్ ఫేజ్ కరోనా ఒక మేబీ త్రీ మంత్స్ ఇంకా ఫోర్ మంత్స్ మేబీ బట్ మనం మన జాగ్రత్తలో ఉంటే కరోనా మనల్ని ఏమీ చేయలేదు కానీ కానీ మనం మన జాగ్రత్తలో లేకుండా రియల్ ఎస్టేట్ని వదులుకుంటే మాత్రం తర్వాత మీకు ఇదే ఏదైతే మీకు ఎక్స్ రేట్లో ప్లాట్ లభిస్తుందో మీరు మేబీ టూ ఎక్స్ పెట్టి టూ ఎక్స్ ప్లాట్ అమౌంట్ పెట్టి కొనాల్సి వస్తుందేమో సో జాగ్రత్త పడండి తప్పు లేదు కరోనా కరోనాతో జాగ్రత్త పడండి బట్ నాట్ విత్ రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ సాగుతూనే ఉంటుంది సో హైదరాబాద్లో కానివ్వండి తెలంగాణ కానివ్వండి ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ మొత్తం కూడా చాలా బాగా సస్యశామలంగా పెరుగుతుంది సో మీరు ఎక్కడైనా తెలంగాణ మొత్తంలో చూసుకుంటే వరంగల్ పెరిగింది మీరు చూస్తుంటే కరీంనగర్ పెరిగింది నిజామాబాద్ పెరిగాయి రేట్లు ఆ రోడ్లు మొత్తం పెరిగాయా రహదారులు ఏవైతే హైదరాబాద్కి కనెక్ట్ అవుతున్నాయో ఆ రహదారులు మొత్తం కూడా పెరుగుతూ వచ్చాయి ఇలా చూసుకుంటే ఈ మొత్తం తెలంగాణ చుట్టూ ఏ ఏ ప్రాంతాలు ఉన్నాయో వీటిలో మంచి మంచి ప్రదేశాలు ఉన్నాయని మీరు ఇన్వెస్ట్ చేయడానికి మీ ఫ్యూచర్ కోసం మేము పిల్లల ఫ్యూచర్ కోసం రియల్ ఎస్టేట్ ఎక్కడైనా పెట్టొచ్చు దాంట్లో ఇప్పుడు మన హైదరాబాద్లో మొత్తం భారతదేశంలోనే హైదరాబాద్ ఈజ్ అ ఇన్ ఎ వెరీ గుడ్ పొజిషన్ చాలామంది బయట నుంచి వచ్చి ఇక్కడ పెడుతున్నారు సో బయట వాళ్ళకంటే మనం తక్కువ తీసుకోలేదు మనం మన ప్రదేశంలో మనం డబ్బులు పెట్టుకోవాలి మొట్టమొదట సో దీనికి హైదరాబాద్ నుంచే ప్రారంభించండి మీరు హైదరాబాద్ నుంచే తక్కువ రేట్లో ఉన్నాయి ఇంకా ఏ రిక్వెస్ట్ తక్కువ రేట్లో ఉన్నప్పుడు ప్లాట్ మీ ప్లాట్ మీరు తీసుకోండి మీ ఇన్వెస్ట్మెంట్ మీరు చెయ్యండి ఇంకా ఏ ఇన్వెస్ట్మెంట్ కూడా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ కంటే పెద్దగా రాణించదండి ఇట్ ఈస్ గ్యారంటీ రిస్క్ ఫ్రీ ఇన్వెస్ట్మెంట్ రియల్ ఎస్టేట్లోనే లభిస్తుంది మీకు సో ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ అండి అండ్ ఇన్వెస్ట్ ఇన్ హైదరాబాద్ ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ మై నేమ్ ఇస్ హర్షాలి కుక్డే అండ్ ఫ్రమ్ మహారాష్ట్ర నాగ్పూర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ రియల్ ఎస్టేట్ టీవీ